చక్కగా వండించి మనకు పెట్టాడు. చాలా సంతోషం, చాలా మంచిది. మరొక మాట చెప్పిన వాక్యంలో ముందుకు వెళ్తాను. ఈ రోజున క్రైస్తవుడు తింటున్నాడు, వింటున్నాడు. అయితే ఈ రోజున వింటున్నప్పుడు మనం వాక్యాన్ని ఎలాగ వింటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో చాలా చోట్ల ఈ నెలంతా కూడా క్రిస్మస్ కార్యక్రమాలే. ఏ ప్రసంగం చెప్పినా సరే ఇది వినేశం అనేవారు ఉంటారు. ఏ ప్రసంగం చెప్పినా సరే ఇది అక్కడ చెప్పారు పాస్టర్ గారు అని చెప్పేవారు ఉంటారు. అలా వాక్యం అక్కడ అయ్య గారు చెప్పారు అని మనం అంటాం. అనగా ఒక క్రిస్మస్ కార్యక్రమంలో మీకు తెలియని ప్రసంగాలను ఏవి కూడా లేవన్నమాట. సాగు మనం ఏమో తక్కువ చెప్తాం, విశ్వాసాలు మీరు ఎక్కువగా వింటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిన వాక్యమే, ఎక్కడ చూసిన వాక్యమే, ఈ స్థలానికి వెళ్ళే వాక్యమే. వాక్యం చూడండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 2:9-12 వచ్చిన భాగాలు. మత్తయి సువార్త 2:9-12 వాక్యం సర్వోత్తగా అందరు తెలిసిన వచనాలే ఇవన్నీ కూడా. అయితే ఈ నాలుగు వచ్చిన భాగాల్లో ఉన్న మాటలు వాక్యంలో మనం చూడగలిగితే జ్ఞానం కలిగిన వారు యేసు క్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా సేవించారు, పూజించారు, ఆరాధించారు అనే ఆ దృష్టాంతం, ఆ సంఘటన ఈ వచ్చిన భాగాల్లో అంతా కూడా మనము చూస్తూ ఉంటున్నమాట. ఏరేడు మహారాజును వెళ్ళి వారిని కలిశారు. ఆ కలిసిన తరువాత తన చెప్పిన ఆ సమాధానాన్ని బట్టి వారు దేవుని వెతుకుతూ ప్రయాణం చేస్తూ ముందుకు రాగలిగారు. ఆ విధంగా వచ్చిన ఆ ప్రయాణంలో ఆ తరుణంలో వారు క్రీస్తుని కనుగొన్న ఆ సంఘటన, ఆ దృష్టాంతాలు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు, మన కళ్ళకు ఏమండి అద్దం పెట్టినట్టుగా మన కళ్ళ ముందు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ పారాగ్రాఫ్ లో ఉన్న ఆ 2-3 మాటలు నేను చెప్పి ముగించాలని ఈ రోజున ఆశిస్తున్నాను. జ్ఞానం కలిగిన వారు తూర్పుదేశపు ప్రాంత ప్రజలు, జ్ఞానం కలిగిన వారు కనుక జ్ఞానం ఏసరి వెతుక్కుంటూ వచ్చిన తర్వాత వారి జీవితంలో 3-4 కార్యాలు జరిగాయి. ఆ వాక్యంలో మనం చూడగలిగితే మత్తయి 2:10 ఈ విధంగా వ్రాయబడిన ఉంది వాక్యం. అదేంటంటే జ్ఞానం యేసుని అన్వేషించారు, జ్ఞానం యేసుని ఆరాధించారు. జ్ఞానం యేసుని అన్వేషించారు, జ్ఞానులు యేసుని ఆరాధించారు. ఈ 2 మాటలు కూడా మీ ముందు పెడుతూ ఉన్నప్పుడు మీరు ప్రతి వారు కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మీరు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏంటంటే జ్ఞానం కలిగిన వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి వారి పరిజ్ఞానాన్ని బట్టి, వారి వారి గ్రంథాలను బట్టి యేసుని వెతుకుతూ అన్వేషణ చేస్తూ ఆ మంచి, ఆ తృష్ణ, ఆ తప్పిక యేసుని కనుగొనాలి, యేసు చెంతకు వెళ్ళాలి, యేసుని ఆరాధించాలి అని ఎక్కడ పుట్టాడో తార కూడా ఆకాశంలో జన్మించింది కదా, తార కూడా ఆకాశంలో పుట్టింది కదా, అది ఎవరో ఒక మహానుభావుడు ఈ లోకంలో జన్మించాడు కనుక ఆయన జన్మకు నిదర్శనం, ఆయన జన్మకు ఆ ప్రత్యక్షమే ఆ నక్షత్రం అని చెప్పి వారు అన్వేషణ చేస్తూ ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తులుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. అనగా ఈ రోజున ప్రతి వారు కూడా లోకంలో దైవాన్వేషణ చేయగలగాలి. అన్వేషణ చేసినట్లయితే యేసుని కలుసుకోవాలి అనే తృష్ణ, ఆ యొక్క అన్వేషణ ఈరోజు ప్రతి వారు కలిగి ఉంటే నిజంగా వారు క్రీస్తుని కలుసుకునే ఆ మంచి, ఆ గొప్ప సదవకాశాన్ని, ఆ కృప కలిగిన ప్రభువు వారికి ఇవ్వడానికి తప్పనిసరిగా అయినా మన జీవితంలో ప్రత్యక్షమయ్యే ఆ ప్రభువుగా ఉండడానికి ఈరోజు ఆ విధంగా వాక్యం మనకి ఒక నిదర్శనంగా ఆనవాళ్ళగా మనకు ఉంది. కనుక ఈరోజు ప్రతి వారు కూడా వారు ఏ విధంగా క్రీస్తుని అన్వేషించారో, వారు ఏ విధంగా క్రీస్తుని కనుగొనాలి అని ఆశపడ్డారో, ఈరోజు ప్రతి వారు కూడా అటువంటి ఆశను కలిగిన వ్యక్తులుగా ఉండాలని నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు బిజీ షెడ్యూల్, అనేక మంది కార్యాలు, కార్యక్రమాలు, వారి పరిపాటులు, ఉద్యోగాలు, వ్యవహారాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా మనుషులు ఈ లోకంలో చేసుకుంటూ జీవితంలో చాలా బిజీగా ముందుకు సాఫీగా కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది నెమ్మది లేకుండా సాగిపోతున్నారు. కొంతమంది ఏదో జీవిస్తున్నాములే అన్నట్టుగా కొంతమంది జీవితం మనుగడ ముందుకు కొనసాగించి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ రోజున
దైవాన్ని వేసుకున్నాను, సత్యాన్ని కనుగొనాలి, నేను సత్యాన్ని తెలుసుకోవాలి అనే ఆ వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ విధమైన వ్యక్తులు ఇట్లాంటి వాడు ప్రపంచంలో ఎక్కడో కొద్ది మంది మాత్రమే అక్కడక్కడ తారసపడుతూ ఉంటారు. కొంతమంది దేవుని కొరకు ప్రాణాలు పెట్టిన వారు ఉన్నారు, త్యాగాలు చేసిన వారు ఉన్నారు, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించిన వారిగా ఉన్నారు. కనుక ఈ రోజున ఈ యొక్క ప్రతి మానవుడు కూడా, ఈ లోకంలో జీవించే ప్రతి మనుషులు కూడా తను జీవిస్తూ తన జీవితంతో పాటు ఈ లోకంలో కొద్దిగైనా దేవుని గురించిన అన్వేషణ ఆ కృష్ణ ఆ యొక్క దగ్గర కలిగిన వ్యక్తులుగా ఒక్కరైనా ఉంటే జీవితం సాధించిన తర్వాత వారు ఆ దేవదేవుని దగ్గరికి వెళ్ళగలిగే ఆ మంచి ఆవశ్యకత ఉంది అని గమనించాలి, ఆలోచించాలి. కనుక ఈ రోజు ఆ వ్యక్తులు దేవుని కొరకు ఏ విధంగా ఆ విధంగా చేశారో అన్వేషణ ఆపకుండా ఆ వ్యక్తికే విధానాన్ని ఎక్కడ విరమించుకోకుండా ముగించుకోకుండా వారు గుర్యంలోకి వెళ్ళి ఎక్కడైతే క్రీస్తు ఉన్నాడో అక్కడికి వారు వెళ్ళగలిగిన వ్యక్తులుగా ఉన్నారని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. అయితే యూదా దేశంలో పాలస్తీన ప్రాంతంలో బెత్లెహేములో ప్రభు జన్మించాడు, అది ఈ లోకపరమైన బెత్లెహేము ప్రాంతము అని మనం గమనించాలి. అయితే మనుషులు జీవితంలో చాలించిన తర్వాత ఆ వ్యక్తి దేవుని గురించిన అన్వేషణ కలిగిన వ్యక్తిగా ఉంటే జీవితంలో చాలించిన తర్వాత మరొక బెత్లెహేము పట్టణము ప్రాంతం ఉంది, అదేంటంటే ఆధ్యాత్మికమైన పరలోకం. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఈ రోజున ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా దైవాన్వేషణ కలిగిన వ్యక్తులుగా ఉండాలని వాక్యం ఆ విధంగా శ్రమిస్తారు. రెండవదిగా వాక్యం మనం చూడగలిగితే మత్తయి సువార్త 2:10 భాగంలో మనం చూడగలిగితే వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి యేసుని చూసి అత్యానంద పరుతులై బంగారము సమరాన్ని బోలమును కానుకలుగా క్రీస్తునకు అర్పించారు అని, కానుకలుగా క్రీస్తునకు అర్పించిన వ్యక్తులుగా ఉన్నారని ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. అనగా రెండవ తలంపు ఏంటి అని అంటే యేసు దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తులు ఏం చేశారంటే వారి బ్రతుకులో గొప్ప నెమ్మదిని ఆనందాన్ని పొందుకొని వ్యక్తులుగా ఈరోజు ఉన్నారని మనం గ్రహించి ఆలోచించాలి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా నెమ్మది ఉందా? లేదు. శాంతి సమాధానాలు ఉన్నాయా? లేదు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయా? అంటే ఈ రోజున ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి వాతావరణం ప్రపంచంలో లేసమైనను లేదు, కొంతైనను లేదు, కొద్దిగైనను లేదు. ఎక్కడ చూసినా సరే ప్రజలు సమాధానం కొరకు లోకంలో వెతుకుతూ అనేక మంది ఆ విధంగా ప్రపంచంలో లోకంలో చాలా మంది ముందుకు సాగిపోతున్నారు. అయితే వారు దేవుని అన్వేషణ చేసిన తర్వాత యేసును కనుగొన్న ఆ స్థలానికి వచ్చి వారు ఒక ధ్యానంద భక్తులై ఆ ఇంటిలోనికి వెళ్ళాలని దేవుడు వాక్యమైన విధంగా సెలవిస్తాడు. యేసుని చూస్తే సంతోషమే గాని యేసుని చూస్తే సంతాపం కాదు, యేసుని చూస్తే ఆనందమే గాని యేసుని చూస్తే నష్టమేమీ లేదు. యేసును ఒక వ్యక్తి కలుసుకుంటే దైవాన్వేషణ చేయగలిగితే నిజంగా ఆ వ్యక్తిలో ఒక జీవితంలో నిజంగా ఆధ్యాత్మికమైన సంతోషాన్ని కలిగిన వ్యక్తులుగా ఉంటారని ఈ రోజున వాక్యమాడ విధంగా శ్రమిస్తాది. అందుకని యశాసారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన అని చెప్పే మాట ఏమిటంటే, ఏమండి, ఒక వ్యక్తి విమోచించబడితే ఆ విమోచించిన వారి తాడ మీద నిత్యము ఆనందముతుంది, నిత్యానందముతుంది, ఎల్లప్పుడూ సంతోషించే సమాధానం ఆనందం ఉంటుందని కూడా భక్తుడైన ప్రవక్త ఆ విధంగా బైబిల్లో వ్రాయించి పెట్టాడు. అనగా అర్థం ఏమిటంటే ఈ లోకం ఇచ్చినట్టుగా దేవుడు సంతోషాన్ని ఇవ్వడు, ఈ లోకం ఇచ్చే విధంగా దేవుడు శాంతి సమాధానం ఇవ్వడు. ఎందుకంటే ఆయన ప్రత్యేకమైన వాడు కాబట్టి, ఆయన ప్రత్యేకమైన దైవం కాబట్టి ఆయన ఇచ్చే సమాధానం కూడా లోకం ఇచ్చినట్టుగా కాదు అని దేవాదిదేవుడే తన గ్రంథములో ఆ మాట చెప్పినట్టుగా మనం బైబిల్లో కూడా చూస్తూ ఉంటున్నాం. అనగా యేసు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది అని అంటే జీవితాంతము వరకు కూడా తన జీవితంలో తన బ్రతికే ఏళ్ళు అన్ని కూడా ఒక మనుషులు దేవుడితో అటువంటి సస్యశ్యామలాన్ని సుఖమును సౌఖ్యాన్ని క్షేమమును పొందుకునే ఆ సమాధానం ఉందని
దేవుడి వాక్యం ఆ విధంగా సెలవిస్తాడు. మనం లోకా సువార్తను చూడగలిగితే సిమియోను ప్రవక్త ఒక చక్కని మాటను మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే మాట ఏమిటంటే, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోల్చుచున్నావు, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోల్చుచున్నావు అని భక్తుడు ఆ విధంగా సెలవిస్తున్నాడు. అనగా అర్థం ఏంటంటే, యేసుని చూసిన తర్వాత సిమియోను ప్రవక్త యెరూషలేము దేవాలయంలో సమాధానాన్ని పొందుకొని తన కుటుంబానికి వెళ్ళగలిగాడు, తన కుటుంబానికి వెళ్ళగలిగాడు, తన జీవిత పరువులు సాధించాడు. నేను అనే మాట ఏమిటంటే, నువ్వు క్రీస్తుని చూడకుండా ఈ లోకంలో జీవిత పరువులు సాధించకూడదు. నువ్వు క్రీస్తుని కలుసుకోకుండా ఈ యొక్క జీవితాన్ని నువ్వు ముగించినట్లయితే దానికి పరమార్థం లేదు అని మనం గమనించి ఆలోచించాలి. ఈ మనుషులు ఈ లోకంలో జీవించినప్పుడు యేసు ఇచ్చే ఆ నిత్యమైన ఆ సంతోష సమాధానాన్ని మనం పొందుకొని నిజంగా మనం ముందుకు వెళ్ళగలిగితే అటువంటి సంతోషం ఈ లోకంలో కూడా ప్రలోకంలో కూడా ఆ మనుషులు దేవుని చేత పొందుకునే అవకాశం ఉంది. మూడవ మాట మనం చూడగలిగితే ఏమండి, మత్తయి 2:11 మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, యేసును చూసి ఏమండి ఆనందించారు, యేసును చూసి ఏమండి అన్వేషణ చేశారు యేసు గురించి. మూడు పదార్థం మాట ఏమిటంటే, యేసును చూసి ఆరాధించి అర్పించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసును చూసి ఆరాధించి అర్పించారు. ఈ రోజున క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట. ఇక్కడికి అనేక మంది ఎందుకు వచ్చామంటే ఏమండి, మన పనుల కొరకు కాదు, మన కార్యాలయ కార్యక్రమాల కొరకు కాదు. జయరాజయ్య గారు వారి గ్రామంలో అమకామ గ్రామంలో క్రిస్మస్ మీటింగ్ పెడుతున్నారు, క్రీస్తుని ఆరాధిస్తున్నారు. ఈ ఆరాధనలో మనం కూడా పాలసంతులు పొందాలి. మనము యేసుని ఆరాధించకుండా వెళ్ళిపోతే, మన ద్వారా దేవుడు ఆరాధించబడకపోతే ఈ ఆరాధన కూడా మన జీవితంలో నిష్ప్రయోజనంగా మార్చబడుతుందని వాక్యమార్గంగా సెలవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరి మాట ఏంటంటే, ఆరాధించిన తర్వాత అర్పించి వారు దేవునికి అర్పణ అర్పించి వారు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా ఆరాధన చేసిన వారు, ఆరాధనలో లీనమైన వారు, ఆరాధనలో ప్రవేశించిన వారు, ఆత్మతో సత్యముతో దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆరాధించిన వారు యేసయ్యకి ఏదైనా ఇచ్చి వెళ్ళిపోవాలి. యేసయ్యకి ఏదైనా ఇచ్చి వెళ్ళగలగాలి. మన దగ్గర ఏముందండి, బంగారమా ఆభరణాల నగ నట్ర ఆశీస్వాస్తులు అంటే వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఏమండి, నా ప్రియమైన బిడ్డ నీ హృదయాన్ని నాకు ఇవ్వమని దేవుడు అడుగుచున్నాడు. ఏమండి, ఈ హృదయాన్ని ఒక వ్యక్తి దేవునికి ఇవ్వగలిగి ఆ హృదయంతో ఆత్మైన దేవుని ఆరాధించగలిగితే నిజంగా అది నిజమైన ఆరాధనగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆరాధనలోనికి వచ్చి ఏమండి, మన హృదయం ఎక్కడో ఉంటుంది, మన మనసు ఎక్కడో ఉంటుంది, మన తలంపులు ఆలోచనలు ఎక్కడో ఉంటున్నాయి. ఏమండి, మనసు ఒక్క దగ్గర, మనసు మరొక దగ్గర. ఏమండి, మనసు ఇక్కడ, మనిషి ఎక్కడెక్కడో ఉంటాడు. అటువంటి ఆరాధన దేవునికి అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో నీ మనసును దేవునికి ఆ విధంగా అర్పించి ఆరాధన చేయగలిగితే నువ్వు నిజంగా క్రిస్మస్ ఆరాధనలో పరిపూర్ణ వ్యక్తిగా ఉండగలుగుతావు. ఈ మాటలు దేవుడు దీవించను గాక.